గజం భూమి కేవలం 4000 రూపాయలతో 165 గజాల డిటిసిపి ఎన్ రెర్ర ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్న వేళ ఓ విశిష్ట అతిథి ఆ సభకు హాజరు కాబోతోంది. ఇంతకీ ఆమె ఎవరు? ఆమెకు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఆహ్వానం ఎందుకు పంపారు? ఒకటిన్నర నెల క్రితం సంగతి. అక్టోబర్ 17వ తేదీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల ప్రణాళికలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్న వేళ హైదరాబాద్ నాంపల్లికి చెందిన రజని అనే ఓ దివ్యాంగురాలు ఆయనను కలిసేందుకు అక్కడికి వచ్చారు. 38 ఏళ్ల వయసున్న ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అయితే ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎంత ప్రయత్నించినా ప్రభుత్వ ఉద్యోగానికి నోచుకోలేకపోయారు. రేవంత్ రెడ్డిని కలుసుకుని తన గోడు వినిపించుకునేందుకు గాంధీ భవన్ కు చేరుకున్నారు. అంత బిజీలోనూ ఆయన రజనీతో మాట్లాడారు. తన సమస్యను రేవంత్ రెడ్డికి చెప్పి ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె ఆవేదన విని చలించిపోయిన ఆ నేత ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తూనే ఉద్యోగం ఇప్పిస్తామంటూ భరోసా ఇచ్చారు. ఆమె వివరాలను తీసుకుని ఆమెను సాగనంపారు. డిసెంబర్ 6వ తేదీ ఆ రోజు రేవంత్ రెడ్డిని కలిసిన రజనీకి ప్రభుత్వాధికారుల నుంచి ఓ ఆహ్వానం అందింది. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా 7వ తేదీ ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా సమాచారం అందింది. ఆ సభకు రజని ఓ విశిష్ట అతిథిగా హాజరు కాబోతున్నారు. ఇంత హడావిడిలోనూ తాను చెప్పిన మాటను మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని తనకు ఆహ్వానం పంపిన తమ నేత చొరవకు ఆ మహిళ అంతులేని ఆనందంలో మునిగిపోయారు. ఆ సభకు ఆమె విఐపి అతిథే కాదు, తెలంగాణ ప్రభుత్వంలో ఆమె ఉద్యోగిగా కూడా ఆ క్షణంలోనే నియామకం జరగనున్నట్లుగా రేవంత్ రెడ్డి అనుచరులు మీడియాకు వెల్లడించారు.